ఇప్పుడు సింహాద్రి మొబైల్ వరల్డ్ మీకు అందిస్తుంది మొబైల్ స్టాంప్స్, ఆటో సెల్ఫీ స్టిక్స్, డిజిటల్ బ్లూటూత్ స్పీకర్స్, ఇంకా మరెన్నో. సింహాద్రి మొబైల్ వరల్డ్ మసీద్ ఎదురుగా జంగారెడ్డిగూడెం. నమస్తే, స్మార్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జంగారెడ్డిగూడెంలో ఘనంగా జరిగింది. శుక్రవారం పట్టణంలో మరో పండుగ వాతావరణం నెలకొంది. ఇప్పటి వరకు ఇల్లు లేని పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలను చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా పంపిణీ చేశారు. పట్టణంలో మొత్తం 2029 మంది మహిళలకు ఇవి అందజేశారు. అంతేకాదు, ఇళ్ల నిర్మాణ పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేశారు. తూర్పుగోదావరి జిల్లా కోమరగిరిలో ఇళ్ల పట్టాల పంపిణీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మధ్యాహ్నం పట్టణంలోని మార్కండయ్యపురం టిట్కో ఫ్లాట్ వద్ద ఏర్పాటు చేసిన లేఅవుట్ 1లో ఎమ్మెల్యే ఎలిజా శంకుస్థాపన కార్యక్రమం పూర్తి చేశారు. చింతకంటికేలా సొంత ఇంటి కలలే తీరా, మనసున్న మారాజు మనకిచ్చిన వరాల ధార. ఇల్లు కావు అవి ఉళ్ళే రాజన్న వారసుడు, అక్క చెల్లెళ్లకు చేసే పట్టాభిషేకాలే. జై జగన్. అనంతరం ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఇళ్ల స్థలాల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. పట్టాలతో పాటు ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలకు నిర్దేశించిన లబ్ధిదారుల ఎంచుకునే అంగీకార పత్రం కూడా అందజేశారు. అలాగే 588 మంది టిట్కో ఇళ్ల లబ్ధిదారులకు సేల్ అగ్రిమెంట్స్ను అందజేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. పేదవాడి సొంతింటి కళకు పునాది రాయి వేస్తూ గృహ నిర్మాణాలకు కూడా భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎలిజా మాట్లాడుతూ ఓవైపు క్రిస్మస్, మరోవైపు వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఇళ్ల స్థలాల పట్టాలకు అందించడం మహాభాగ్యం అన్నారు. పేదల సొంతింటి కలను జగన్ ప్రభుత్వం సాకారం చేయనుందని, ఇవాళ మొదలయ్యే ఇళ్ల స్థలాలు పట్టాల పంపిణీ పండుగ 15 రోజుల పాటు సాగనుందని తెలిపారు. అలాగే ఇంటి నిర్మాణాలు కూడా మొదలు కాబోతున్నాయని అన్నారు. నియోజకవర్గంలో 11,000 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయనున్నట్లు, ఇది మరో ఇన్నింగ్స్ రికార్డ్ కాబోతుందని ఎమ్మెల్యే తెలిపారు. కుల మతాలకు సంబంధం లేకుండా నిరుపేదలు, సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు. అర్హుడైన ప్రతి పేదవానికి ఇల్లు ఇవ్వాలని సంకల్పించామని, అందులో భాగంగానే ఇళ్ల పట్టాల పంపిణీకి కూడా పూర్తి చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ప్రసన్న లక్ష్మి, మున్సిపల్ కమిషనర్ జి శ్రావణ్ కుమార్, హౌసింగ్ డిఈవివిఎస్ రాణి, వైసీపీ పట్టణ అధ్యక్షులు పీపీఎన్ చంద్రరావు, పొలనాటి బాబ్జీ, మేడవరపు విద్యాసాగర్, పామిశెట్టి హరిబాబు, ఇతర వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చింతకంటికేలా సొంత ఇంటి కలలే తీరా, మనసున్న మారాజు మనకిచ్చిన వరాల ధార. ఇల్లు కావు అవి ఉళ్ళే రాజన్న వారసుడు, అక్క చెల్లెళ్లకు చేసే పట్టాభిషేకాలే. జై జగన్. ఈరోజు మన భారతదేశంలో అందరూ కూడా ఒక పర్వదినంగా భావించేటటువంటి ముక్కోటి ఏకాదశి రోజు, అలాగే ప్రపంచవ్యాప్తంగా పండుగ జరుపుకునేటటువంటి క్రిస్మస్ పండుగ రోజు. ఈరోజు మతపరంగా 2 పండుగలు జరుగుతూ ఉన్నాయి, కానీ ఈరోజు 4 పండుగలు మనం చేసుకుంటూ ఉన్నాం. ఆ 2 పండుగలతో పాటు ముక్కోటి ఏకాదశి, క్రిస్మస్తో పాటు మరి పేదలందరికీ ఇళ్ళు,
ప్రతి పేదవాడికి స్వప్నం లాంటి సొంతింటి మరి కలని మనం సాకారం చేస్తున్నటువంటి రోజు. అలాగే ఇళ్ల స్థలాలు ఇవ్వటంతో పాటు ఇళ్ళు కట్టడానికి కూడా ఈరోజే శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. సో మనం చేసుకుంటున్నటువంటివి నాలుగు పండగలు. చరిత్రలో ఇంతవరకు ఎప్పుడూ లేనట్టుగా 37,75,000 పైచిలకు ఇళ్ల స్థలాలు ఈ రోజున పంపిణీ జరగటానికి శ్రీకారం చుడుతూ ఉన్నారు. నిజంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ ఇంత పెద్ద ఎత్తున పేదలకు ఇళ్ళు ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. ఇది కూడా ఒక గిన్నీస్ బుక్లో ఎక్కాల్సినటువంటి రికార్డ్ అని చెప్పేసి అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. అట్లాగే ఇదే రోజున 10,000,000 పైచిలకు ఇళ్ళు కట్టడానికి మరి శంకుస్థాపన కూడా జరుగుతూ ఉంది. నిజంగా ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ముఖ్యమంత్రి గారికి, మన చంద్రపూడి నియోజకవర్గంలో మరి లబ్ధి పొందుతున్నటువంటి లబ్ధిదారులందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఎర్రచందనం, మిరియాలు, అలోవెరా, పటిక, ఆలివ్ ఆయిల్, తేనె వంటి సాంప్రదాయ ఆయుర్వేద మూలికలతో తయారు చేయబడిన హెర్బల్ సోప్. రెడ్ క్యాండిల్ సోప్ ఇది హ్యాండ్ మేడ్ సోప్. చర్మంపై మురికి తొలగించి అద్భుతమైన స్నాన అనుభూతిని కలిగిస్తుంది. కుశల ఎంటర్ప్రైజెస్ హోల్సేల్ మరియు రిటైల్, సుబ్బారెడ్డి కాలనీ, ప్రతిభ పబ్లిక్ స్కూల్ దగ్గర, చంగారెడ్డిగూడెం.